దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. వింటున్నటువంటి మీరు మేలు పొందాలని ప్రార్థిస్తూ ఉంటున్నాము. మా పరిచర్య అభివృద్ధి పొందాలని మీ అందరిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. వింటున్నటువంటి ఈ యొక్క ఎబనేజర్ స్వరాల ద్వారా దేవుని యొక్క మాటలు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే, మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మీ సమస్యలు మాతో పంచుకోండి. మీ కొరకు అనునిత్యము మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు మేలు చేయనుగాక. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈనాటి వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 22:31 దేవుని యొక్క గ్రంథంలోంచి చదువుకున్నట్లయితే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను బట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనిను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడి ప్రభువ, నీతో కూడా చెరలోనికి రావ మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు కోడుకోయేదన్నితో చెప్పుచున్నానని చెప్పాను. ఇక్కడ సీమోను సీమోను అని యేసు ప్రభువారు 2 సార్లు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరొకసారి మనం దేవుని యొక్క లేఖనంలో చూసినట్లయితే, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, అవును ప్రభువ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే, నా గొర్రెలను కాయి అంటాడు. సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని 2వసారి అడిగినప్పుడు, అవును ప్రభువ, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. మళ్ళీ 3వసారి సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు ప్రభువ అంటాడు. అయితే నా గొర్రె పిల్లలను కాయి అని చెప్తాడు. ఏది ఏమైనప్పటికీ కూడా సీమోను జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, పిలవగానే యేసు ప్రభుని వెంబడించాడు, యేసు ప్రభుతో నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు, యేసు ప్రభుతో జీవించడానికి తన హృదయంలో యేసు ప్రభుని చేర్చుకున్నాడు. అయితే ఇక్కడ సీమోను సీమోను అని 2 సార్లు పిలిచి, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బొంగుతావని యేసు ప్రభు వారు తెలియచేసినప్పుడు, అవసరమైతే నీ కొరకు ప్రాణాలైనా పెడతాను కానీ నిన్ను ఎరగనని చెప్పనని చెప్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సీమోను జీవితాన్ని మనం దృష్టించినట్లయితే చాలా మంచి నమ్మకస్తుడే. ఒకనొక సమయంలో సముద్రం మీద ప్రయాణం చేసి శిష్యులు వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తానని చెప్పారు. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మరి అర్ధరాత్రి వేళ ఆ సముద్రం మీద ఏసయ్య నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఆ శిష్యులందరూ కూడా భయంతో కేకలు వేశారు, భూతమేమో అనుకొని. ఆ నిశీది రాత్రిలో ఆ చీకటి ప్రదేశంలో ఆ సముద్రం మీద చుట్టూ జలాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో భయం వేస్తే, ఒకవేళ భూమి మీద ఉంటే అటు ఇటు పారిపోయేవాళ్ళేమో, పారిపోవడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. యేసు ప్రభువారు చెప్తున్నారు, నేనే, భయపడకండి అని చెప్పేసి. ఈ పేతురు సీమోను మరి సొరవ చేసుకొని, ప్రభువా, నువ్వే అయితే నువ్వు నడిచినట్టు నీళ్ళ మీద నేను కూడా నడిచొచ్చేస్తాను, రా నడువు అని చెప్తున్నారు యేసయ్య. యేసయ్యను చూసినంతసేపు నడవగలిగాడు, కానీ ఆ తర్వాత అటు ఇటు చూశాడు, గాలిని చూశాడు. సర్వసాధారణంగా గాలిని చూస్తే మునిగిపోవడం ఏంటండి అని అనుకోవచ్చు కదా. గాలి అనే మాటను మనం గమనించినట్లయితే, కొంతమంది పని పాట లేకుండా తిరిగే వాళ్ళని, ఇక్కడికేదో గాలి పట్టిందిరా, గాలోళ్ళలాగా తిరుగుతున్నాడు అని అంటారు కదా. అంటే ఏ రకమైన గాలో ఆలోచన చేయండి. నేను కూడా ఏసైలాగా నడిచేస్తున్నాను నీళ్ళ మీద అనుకొని అతిశయపడ్డాడేమో మనకు తెలీదు. దేవుని యొక్క లేఖనం చెప్తుంది, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:31 ఉంది. ఇంకా కీర్తనల గ్రంథం 20:7 చూస్తే, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడదము అని వ్రాయబడి ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే, శూరుడు తన శౌర్యమును బట్టి,
జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అని చెప్తున్నాడు. ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో దేనిని బట్టి అతిశయించినప్పటికీ కూడా ఆ అతిశయము వ్యర్థమైపోతుంది, విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుంది. భక్తుల జీవితంలో ఈ లోకంలో ఉన్న వాటిని గూర్చి అతిశయపడలేదు, కానీ మేము ప్రభువుని బట్టి అతిశయపడుతున్నాము అని చెప్తారు. దేవుణ్ణి బట్టి అతిశయపడితే దేవుడు తనతో పాటు ఈ లోకంలో ఉన్నంతసేపు ఉంటాడు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని రాజ్యంలో దేవునితో యుగయుగాలు ఉంటారని దాని మీదే వారు అతిశయాన్ని పెంచుకున్నారు, కానీ లోక సంబంధమైన వాటి మీద అతిశయాన్ని పెంచుకోలేదు. ఇక్కడ సీమోను పేతురు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెప్పనే చెప్పాడు కదా, కాబట్టి నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకోలేదు సుమా, ఆ మాటే మర్చిపోయాడటండి. ఆ మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 26:69-75 తను దాదాపుగా 3 సార్లు బొంకినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకు కనిపించదు, కానీ తనకున్న భయం ఏంటంటే యేసు ప్రభువుని చంపినట్టు నన్ను కూడా చంపేస్తారేమో, యేసు ప్రభుని బంధించినట్టు నన్ను కూడా బంధిస్తారేమో, యేసు ప్రభుని హింసించినట్లుగా నన్ను కూడా హింసిస్తారేమో అని భయపడ్డాడేమో మనకు తెలీదు. కానీ ఒక చిన్న పిల్ల చెప్తుంది, నువ్వు గలలేయడు కదా అని ఆ చెప్తూ ఉన్నప్పుడు నేను ఆయన్ని ఎరగను, నాకు తెలీదు, ఆయనతో నేను ఉండలేదని చెప్పేస్తున్నాడు. ఇంకో చిన్నది అడుగుతుంది, వీడు నజరేయుడకు యేసుతో కూడా ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు కూడా ఏమంటున్నాడు, తను తాను ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు అని చెప్పేస్తున్నాడు. మూడవసారి మనం చూసినట్లయితే ఒక మనుష్యుడు మరి యేసు ప్రభువుని చూసి, నిజంగా నువ్వు యేసు ప్రభుతో ఉన్నటువంటి వాడువే అని పేతురుతో అన్నప్పుడు అతడు అంటున్నాడు, ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకుంటూ తను తాను ఒట్టు పెట్టుకుంటున్నట్లుగా ఉన్నది. ఆ తర్వాత కోడి కూసింది. వెంటనే ఆ కోడి కూసేటప్పటికీ ఆ మాట యేసు ప్రభు వారు తనతో చెప్పిన మాట గుర్తుకొచ్చిందండి. ఆ తర్వాత పేతురు ఆ మాట జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చేను అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒక చరిత్రకారుడు చెప్తాడు, పేతురు గారంట ఆ రోజు మొదలుకొని తను చనిపోయేంత వరకు కూడా ఆ కన్నీరు కారుతూనే ఉందటండి. ఎందుకు అంత ఏడ్చాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు తనతో చెప్పారు, నన్ను ఎరగనని ముమ్మారు నువ్వు బొంకుతావని చెప్పాడు. కానీ ఆ మాట ఎలా మర్చిపోయాడండి, మర్చిపోయాడు కాదు, కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే ఆ మాట తన గుర్తుకు వచ్చి ఎంతగా ఏడ్చాడు అంటే, దారమ్మట వెళ్తుంటే చిన్న పిల్లలు పేతురు తాత కుక్కురోకో అని ఎగతాళి చేసేవాళ్ళటండి. ఆ గుండె బద్దలైపోయేది. ప్రొద్దున్నే లేవాలంటే కోడి కోత వినబడితే చాలు, ఆ కన్నీరు మున్నీరుగా కారిపోతూ ఉండేదటండి. ఆ కన్నీళ్ళు ఆరకుండా అలా కారిపోవడం వల్ల బాటలు పడిపోయాయి అని కూడా చెప్తారు కొంతమంది చరిత్రకారులు. అంటే ఎంతగా తన అవిధేతో, చిన్నదే కదా, ఒక బొంకడమే కదా అనుకుంటాం. ఇలాంటివి మన జీవితంలో ఎన్నెన్నో, కానీ మనకి ఇలాంటి పశ్చాత్తాపం ఉందా? మనం ఇలాగా దేవుని దగ్గర ఏడ్చిన అనుభవం ఉందా? దావీదు గారి జీవితాన్ని కూడా మనం చూస్తే కళ్ళు గుంటలు పడిపోయేటట్టుగా ఏడ్చాడంట. కన్నీళ్లతో తన కళ్ళు చివికిపోయినాయి అని కూడా చెప్తాడు దేవుని యొక్క లేఖనం చూస్తే. ఇంకా మరి ఉపమాన రీతిగా దావీదు గారు ఏం చెప్తారంటే, కన్నీళ్ల చేత నా పడక కొట్టుకు వెళ్ళిపోయింది, దివారాత్రులు కన్నీళ్ళే నాకు అన్నపానాలు అయ్యాయి అంటాడు. మరి దావీదు చేసిన అవిధేయత ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే
ఒక చిన్న తప్పే కదా అనుకొని మనం చాలా విషయాలు సమర్థించుకుంటూ ఉంటాం. పాపం అనేటటువంటిది చిన్నదైనా పెద్దదైనా శిక్ష తప్పదండి. నాకు తెలియక అడుగుతాను, పెద్ద పాం కరిస్తే చచ్చిపోతారా, చిన్న పాం కరిస్తే చచ్చిపోతారా? పాము ఏదైనా విషమే కనుక విషంతో కూడిన పాము చిన్నదైతే ఏంటి, పెద్దదైతే ఏంటి? ఆలోచన చేయండి, చాలాసార్లు ఒంటి మీద కురుపులు వస్తాయి కదా, ఆ కురుపులు మానిపోతాయి, దెబ్బలు తగులుతాయి, ఆ దెబ్బలు మానిపోతాయి, కానీ ఆ మచ్చలు మాత్రం పోవండి. రోజు దొంగతనం చేయక్కర్లేదు, ఒకసారి దొంగతనం చేసిన దొంగ అనే స్టాంప్ ముద్ర పాడుతుంది. రోజు వ్యభిచారం చేయక్కర్లేదు, ఒక్కసారి చేసిన ఆ స్టాంప్ పడుతుంది. చూడండి, దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే యేసుప్రభు వారు చెప్తారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసేసాడు అని చెప్తున్నాడు. ఒక స్త్రీని ఒక మరి ముఖ్యంగా మోహపు చూపు, పాపపు సంబంధమైనటువంటి చూపులు. మరో చోట యేసుప్రభు వారు చెప్తాడు, నీ సహోదరుని భార్యను చూసి సకిలించిన అది పాపమే అంటాడు. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని మాటలు ఎంత నిర్మోకుమాటంగా, ఎంత నిర్మలంగా, ఎంత స్వచ్ఛంగా ఉంటున్నాయో చూడండి. పొరపాటును ఒక్కసారి చేసినా ఆ ముద్ర పడుతుంది, ఆ మచ్చ పోదు. అందుకే దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3:11 చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. 12 చెప్తాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తున్నాడు. అందరా కొందరా? అందరిలో నీవున్నావా, నేనున్నానా? అందరం పాపులమే. కాబట్టి పాపి అయినటువంటి మానవునికి పాపరహితుడైనటువంటి దేవుడు చాలా అవసరం. నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు యేసు తప్ప మరొక దేవుడు లేడని దేవుని యొక్క పవిత్ర గ్రంథం నొక్కి వక్కాణించి తెలియచేస్తుంది. ఆలోచన చేయండి, ఆయన ఒక్కడే రక్షకుడు, రక్షించువాడను ప్రకటించువాడను నేనే అని యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదు, నాకంటే ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు ఉండడు అని ఖచ్చితంగా చెప్తున్నాడండి ఆయన. ఇలాంటి మాటలు వినడానికి చాలామందికి ఇష్టం ఉండదండి. కళ్ళబొల్లి మాటలు వినమంటే, పోకిరి మాటలు వినమంటే, బూతు మాటలు వినమంటే, చెడుగు మాటలు వినమంటే చెవుకోసుకుంటారు కదా. ముసలమ్మ ముచ్చట్లు వినమంటే అబ్బో ఎంత సమయమైనా మర్చిపోయి కూర్చుంటారు. కానీ మంచి మాటలు వినడానికి చాలామంది ఇష్టపడరండి. ఈ మంచి మాటలు మనస్సులను మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి ఎస్ఐ మాటలు. అందుకే ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 3:23 కనుక మనం చూసినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. ఏ భేదము అంటే, అందులో రంగు భేదము లేదు, వయస్సు భేదము లేదు, జాతి భేదము లేదు, దేశ భేదము లేదు, అందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు, దేవుడు అనుగ్రహించే మహిమ అంటే నిత్య జీవాన్ని పొందలేకపోతున్నారు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నిత్య జీవం పొందుకోవాలి అంటే యోహాన్ సువార్త 5:24 చెప్తాడు, ఎవరైతే నా మాట విని దాని ప్రకారంగా జీవిస్తారో వారు నిత్య జీవం కలిగినటువంటి వారని ప్రభు తెలియచేసి ఉంటారు. నిత్యము అంటే యుగయుగాలు కూడా ఉండేటటువంటివి అని. అంతము లేనివి 5 ఉన్నాయండి. 1, సైతానికి అంతం లేదు, నరకానికి కూడా అంతం లేదు. యేసు ప్రభుకి అంతం లేదు, యేసు ప్రభు రాజ్యమైనటువంటి నిత్య జీవం పరలోక రాజ్యానికి కూడా అంతం లేదండి. 5, మనిషిలో ఉన్నటువంటి ఆత్మకు కూడా అంతము లేదు. శరీరమే చచ్చిపోతుంది కానీ ఆత్మ చచ్చిపోదండి. నరకములో ఉన్నా యుగయుగాలు ఉండాలి. ఎంతకాలం అంటే నరకం ఎంతకాలం అంటే అంతకాలం. దేవుని రాజ్యములైన యుగయుగాలు ఉండాలి అంటే దేవుని రాజ్యం ఎంతకాలం ఉంటుందో అంతవరకు.
అంటే పరలోకానికి అంతం లేదు, ఎస్ఐకి అంతం లేదు, నరకానికి అంతం లేదు, సైతానికి కూడా అంతం లేదు, మనలో ఉన్న ఆత్మకు కూడా అంతము లేదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి ఆరని అగ్నికి వెళ్ళకుండా ఉండాలి అంటే పేతురుగారు తను చేసినటువంటి అవిధేయతను జీవిత కాలం అంతా కూడా దుఃఖపడుతూనే ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. అలాగే దావీదు కూడా తన తప్పిదాని గురించి జీవితకాలం అంతా కూడా దుఃఖపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మాటలు చాలా విలువైనటువంటివండి. యేసు ప్రభువారు ఒలివ కొండ మీద చేసిన ప్రసంగాలు, ప్రార్థన ఈనాటి వరకు కూడా అక్కడ వినబడుతున్నాయి అని చెప్తూ ఉంటారు కొంతమంది ఆ ప్రదేశాలు దర్శించినటువంటి వారు. ఏది ఏమైనప్పటికీ మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుని దగ్గర లెక్క అప్పగించవలసినటువంటి రోజు ఒకటి ఉంది అని ప్రభు తెలియచేస్తున్నాడు. కొంతమంది దేవుడు వినట్లేదులే, దేవుడు చూడట్లేదులే అని ఇష్టానుసారంగా తప్పుడు పనులు చేస్తూ ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, కంటిని కలుగ చేసిన వాడు దాన్ని కానకుండానా, చెవిని కలుగ చేసిన వాడు దాన్ని వినకుండానా అని అడుగుతున్నాడు. అయితే దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు, దేవుడు కళ్ళు లేవనుకుంటున్నారు చాలామంది, నేను చేసేవేమి కూడా దేవుడు చూడట్లేదులే అనుకుంటున్నాడు. దేవుడు మనకి చెవులు ఇచ్చాడు, దేవుడు చెవులు లేవనుకుంటున్నాడు, ఆయన వినట్లేదు అనుకుంటున్నాడు. లూకాస్ వార్త 12వ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూసినట్లయితే, మీరు చీకటిలో చేసినవి మిద్దెల మీద ప్రకటిస్తానని, గదుల్లో చెవుల్లో చెప్పుకున్నవి వీధుల మీద ప్రకటిస్తాను వీధుల్లో అని చెప్తున్నాడు. ఆలోచించేయండి, నా కంటికి కనపడని సృష్టం ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు. నా కను దృష్టి లోకం అంతటా కూడా సంచారం చేస్తుంది, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జీవిస్తున్నారు అనేటటువంటిది దేవునికి మరుగైనటువంటిది కాదండి. దేవునికి భయపడేవాళ్ళు ఎప్పుడు ఎక్కడ కూడా పాపం చేయడానికి అవకాశం ఉండదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి చిన్నప్పటి నుంచి కూడా దేవుని సన్నిధి ఎక్కడుంటే, ఎక్కడ డ్రమ్ము కొడితే, ఎక్కడ మైకు కొడితే అక్కడ నేను ఉండేదానండి, మైకు వినబడే ప్రతి స్థలంలో. ఎందుకంటే అక్కడ పాటలు పాడాలని, వాక్యం చదవాలని అందరికంటే ముందుగా రిఫరెన్స్లు తీస్తూ ఉండేటటువంటి దాన్ని. అనేక స్థలాలకి దేవుని గురించి వినడానికి, ప్రకటించడానికి ఇష్టపడేదాన్ని. స్కూల్లో చదువుతున్నా ఆ స్కూల్లో నాకు ఫ్రెండ్స్ అయినటువంటి వారికి, ఆ చుట్టుపక్కల వారికి అనేక మందికి ప్రభువుని గురించి తెలియచేసేదాన్ని. నేను విఎస్ఎం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ మధ్యాహ్నం భోజన సమయంలో అనేక మంది కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం. రోజుకు ఒకళ్ళు సాక్ష్యం చెప్పేవాళ్ళు, ఒకళ్ళు పాట పాడేవాళ్ళు, ఒకళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. రోజు రోజుకి మా సర్కిల్ పెరుగుతూ వచ్చింది. ఒకరోజు ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిచి, అమ్మ ఇది క్రిస్టియన్ కాలేజ్ కాదు, ఈ కాంపౌండ్ లోపల మరి ప్రేయర్స్ కండక్ట్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. సరే సార్ అని నవ్వుకొని ఓకే సార్ అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. అయితే నా ఫ్రెండ్స్ చెప్పాను కాలేజ్ లోపల ప్రేయర్స్ చేసుకోవద్దు అని ప్రిన్సిపాల్ గారు చెప్పారు. కాబట్టి కాలేజ్ బయట బస్ షెల్టర్ ఉంది కదా, దాని వెనకతల నీడు ఉంటుంది, పొలం ఉంది, అక్కడ ప్రార్థన చేసుకుందామని అక్కడికి మేము వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఎందుకంటే నా కొరకు ప్రాణం పెట్టిన ఏసై గురించి నేను చెప్పకుండా ఉండలేను. చాలామంది నన్ను అభ్యంతరపరచడానికి, స్త్రీలు ప్రభువుని గురించి ప్రకటించకూడదు కదా, పౌలు గారు చెప్పారు కదా ఉపదేశించడానికి వీలు లేదని, బోధించడానికి వీలు లేదని ఒక ముక్కను పట్టుకొని ఎన్నో రకాలుగా నన్ను అభ్యంతరపరచడానికి ప్రయత్నాలు చేశారు. ఆ పౌలు గారే చెప్తున్నాడు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు అని చెప్తాడు. ఇంకా నా ఆత్మను మరి నా దాసుల మీద, దాసురాండ్ర మీద కుమ్మరిస్తున్నానని దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మాటలు పౌలు గారు చెప్తున్నారు. ఆనాటి పరిస్థితులను బట్టి ఆ విధంగా ఆయన మాట్లాడారే తప్ప యేసు ప్రభు వారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా స్త్రీలను కించపరిచే విధంగా ఒక మాట కూడా మాట్లాడలేదండి. పాపము చేత పట్టబడిన స్త్రీని కూడా తను నీచంగా చూడలేదు, తృణీకరించలేదు, విసర్జించలేదు.
అసభ్యంగా మాట్లాడలేదండి. ఎంతో చక్కటి మాధుర్యమైనటువంటి పిలుపు. అమ్మ, నిన్నెవరు శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆ యేసయ్య పిలిచినటువంటి ఆ పిలుపు, అమ్మ అని పిలిచినటువంటి ఆ పిలుపు ఆమె హృదయాంతరంగాలన్నిటినీ కూడా కడిగి వేసిందండి. లేదు ప్రభువా అని చెప్పినప్పుడు యేసుప్రభువారు చెప్తారు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయొద్దు అని చెప్పారు. నిజమే, యేసుప్రభు చెప్పిన మాట 100% కరెక్ట్. దేవుని దగ్గరికి రాకముందు, దేవుణ్ణి ఎరగకముందు ఎన్ని తప్పులు చేసినా ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన క్షమిస్తాను, ఒప్పుకొని విడిచిపెడితే పవిత్రులుగా చేస్తానని చెప్పాడు కదా, క్షమించేస్తాను, ఇక మీదట పాపం చేయొద్దు అనే మాటను మనం గమనించినట్లయితే ఏసై నమ్ముకొని ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మీదట అలాంటి పాపాలు నీ జీవితంలో కనబడడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషంతో ఏసైని అంగీకరించినట్లుగా తన జీవిత శ్వాస ముగించేంత వరకు కూడా దేవుని కొరకు నమ్మకస్తురాలుగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు చాలామంది దేవుని నమ్ముతున్నారు, కానీ దేవుని సన్నిధికి వస్తూ కూడా ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవించిన వారు లేకపోలేదు. అలా జీవిస్తే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు అని ప్రభు ఖచ్చితంగా అలాంటి వారి గురించి చెప్పలేదండి. ఆలోచించేయండి, తను తాను మోసం చేసుకుంటూ ఇతరులను మోసం చేస్తున్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో శాశ్వత కాలం ఉండమండి, చాలా కొంచెం కాలం. ఇంకెంతకాలం బ్రతుకుతామో మనకెవరికి కూడా తెలీదు. రోజులో, గంటలో, నెలలో, వారాలో, సంవత్సరాలు మనకు తెలియదు. కానీ ఇప్పటికే చాలా సంవత్సరాలు మనం బ్రతికేసాం. ఏసై లేకుండా చాలా సంవత్సరాలు బ్రతికాం. ఏసైని నమ్ముకొని కూడా ఆయనకు ఇష్టమైనటువంటి జీవితం జీవించకుండా ఇష్టానుసారంగా జీవించినటువంటి వారు కూడా లేకపోలేదు. ఇంకెంతకాలం బ్రతుకుతామో మనకు తెలీదు. చాలామంది ఈ సువార్త వింటూ కూడా రేపు మారుదాములే, పండక్కి ఇద్దాం ఏసైకి హృదయంలో చోటు, లేకపోతే పిల్లలు పెళ్ళైపోయాక, లేకపోతే ఏదో కలిసి వస్తే ఏవో ఆంక్షలు పెడుతున్నారు యేసుప్రభుని హృదయంలో చేర్చుకోవడానికి. రేపు అనేది మన జీవితంలో ఉంటుందో లేదో తెలీదు. నేడు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తే దేవుని రాజ్యంలో ఎంత మాత్రం ఉండడానికి అవకాశం లేదండి. ఈరోజే ప్రభుకి నీ హృదయంలో చోటిచ్చి ఆయన బిడ్డగా మార్చబడి ఆయనకిష్టమైన జీవితం జీవించినట్లయితే రేపు చచ్చిపోయినా నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియ సోదరుడా, సోదరి, రేపు అనే దానికి రూపు లేదు సుమా. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనము అని అంటాడు. దావీదు జీవితంలో కీర్తనలు 103:2 మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామాన్ని సన్నుతించు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మర్చిపోవద్దని తన ప్రాణంతో చెప్తున్నాడండి. చాలాసార్లు మర్చిపోతున్నావేమో ప్రియ సోదరుడా, సోదరి. ఈరోజు వరకు నువ్వు సజీవంగా ఉన్నావంటే ఆ కరోనాలో అనేక మంది హతులైపోయినట్టుగా హతులైపోకుండా సజీవులుగా ఉన్నావంటే ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాల్లో కూడా నువ్వు ఈరోజు వరకు ఇంకా సజీవంగా ఉన్నావంటే దేవుడు నీ పట్ల చేసినటువంటి మహోపకారం కాదా? ఆయన చేసిన ఉపకారం కాదా? ఆలోచన చేయండి. ఎప్పుడు ఈ జీవిత శ్వాస ఆగిపోతుందో మనకు తెలీదు. అయితే ఇంకా నీ పట్ల దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉందో గమనిస్తూ ఉంటున్నావా? ఇంకో వ్యక్తి చెప్తున్నాడు, కొట్లన్నీ విప్పించి పెద్ద పెద్ద కొట్లు కట్టించేసి నా ప్రాణమా అనేక సంవత్సరాలకి సరిపడగా నీకు ఆస్తి సమకూర్చాను, తిను, త్రాగు, సుఖించు. దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరివవుతాయి? ఆలోచన చేయండి. బిడ్డల కోసం తల్లిదండ్రులే ఆస్తులు సమకూర్చాలని దేవుని యొక్క లేఖనం ఉంది, మంచిదే.
కానీ పిల్లలతో పాటు దేవునికి కూడా ఆస్తి సమకూర్చినటువంటి వారు ఉన్నారా? ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే పిల్లలందరికీ భాగం వేస్తారు, దేవునికి భాగం వేసేవారు ఉన్నారా? చాలామందిని మనం గమనించినట్లయితే దేవుని కొరకు మాత్రమే వారి ధనాన్ని బలాన్ని ఖర్చు పెట్టినటువంటి వారు కూడా లేకపోలేదండి. ఎందుకంటే ఇక్కడ దేవుని కొరకు ఖర్చు పెడితే దేవుని రాజ్యములో తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందని ప్రభు తెలియచేసి ఉంటున్నారు. మన కోసం మనం ఆస్తులు సంపాదించుకునే కంటే ఆ ఆస్తిలో దేవునికి భాగం ఇస్తే, ఆ ఆస్తిని దేవుని కొరకిస్తే దేవుని రాజ్యములో విస్తారమైనటువంటి బహుమానాలు ఉంటాయని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అందుకే చెప్తాడు, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అని చెప్తాడు. ఇక్కడ దొంగ కన్నం వేస్తాడు, తుప్పు పట్టేస్తుంది, సిమ్మెట కొట్టేస్తుంది అని చెప్పారు. పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోండి అంటాడు. అక్కడ దొంగ రాడు, తుప్పు పట్టదు, సిమ్మెట కొట్టదు అని చెప్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే నీ ధనం ఎక్కడుంటుందో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది అని తెలియచేస్తున్నాడు. అదే పరలోకంలో మన ధనం ఉంటే పరలోకం మీదే మన మనసు ఉంటుంది, భూలోకంలో ధనం ఉంటే భూమి మీదే ఉంటుంది. అందుకే ప్రభు చెప్తాడు, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా శిథిలమైపోతాయి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు, పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోండి. అది ఆ పేతురే ఒకప్పుడు ఎరగనని బొంకినటువంటి పేతురే ఒకనొక సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు కొరకు సిలువ వేయబడ్డానికి కూడా ఇష్టపడ్డాడండి. యేసు ప్రభులాగా కాదు, నన్ను తలక్రిందులుగా నా తల యేసయ్య పాదాల దగ్గర ఉండాలి, అలాగే యేసు ప్రభులాగా సిలువ వేయబడ్డానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని దేవుని కొరకు హతసాక్షి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. చాలామంది పేతురే బొంకాడు కదండి, అదొక మాటను ఆసరాగా తీసుకుంటూ ఉంటారు. మరి పేతురే ప్రభు కొరకు ప్రాణాలు పెట్టాడు కదా, ప్రే సోదరుడా సోదరి, ప్రాణం పోయే ఛాన్స్ ఒకవేళ నీ జీవితంలో కలిగితే ప్రభు కొరకు అర్పించగలవా? ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకోండి. చావు అనేది వస్తే ప్రభు కొరకే చనిపోవడానికి ప్రయత్నం చేద్దాం, లేదా చచ్చిపోయే వరకు ప్రభు కొరకు జీవించడానికే మన జీవితాలను మనం ప్రభుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. సీమోను పేతురు జీవితాన్ని మా ముందు పెట్టారు అయ్యా. సీమోను జీవితంలో బొంకినట్లుగా మేము బొంకుతున్నాం అనడానికి కాదు, కానీ సీమోను ప్రాణం పెట్టినంతగా మా జీవితాల్లో కూడా మీ కొరకే బ్రతకడానికి, మీ గురించే ప్రకటించడానికి ఆ సీమోను పేతురే ఒకసారి వర్తమానం ఇచ్చినప్పుడు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారని మీ లేఖనాలు తెలియచేస్తున్నాయి. విరామము లేని పరిచర్యని కొరకు చేసి కన్నీటి భక్తుడిగా ప్రభువా నాయన, కన్నీటితో తను చేసిన అవిధేయతను బట్టి జీవితకాలం అంతా కూడా ఏడ్చిన అనుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నాడని, మా జీవితాల్లో మా తప్పిదాలన్నిటి నుంచి విడిపించబడి నీ కొరకు జీవించాలన్నదే మీ ఉద్దేశం కనుక, మరి ముఖ్యంగా జీవితకాలం అంతా నేను వెంబడించడానికి, నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి, మా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే బ్రతకడానికి మాకు సిద్ధపరచమని ఏసైపేట బ్రతి మాలు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమే.